చేగుంట మండలంలోని గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో చేగుంట ఎంపీపీ మాసల శ్రీనివాస్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని వడియారం గ్రామంలో చాకలి ఐలమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాసల శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చూపించిన వీరోచిత పోరాటం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. వడియారం గ్రామంలోని జయంతి వేడుకల్లో పాల్గొన్న వడియారం సర్పంచ్ తిరుమల నర్సింహులు మాట్లాడుతూ, గత ఏడాది ఇచ్చిన మాట ప్రకారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం గ్రామ ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ గిరిగౌడ్, చాకలి సంఘం మండలాధ్యక్షుడు రామచంద్రం, గ్రామ నాయకులు వెంకట్గౌడ్, రమేష్ చాకలి ఐలమ్మ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు శంకర్, యాదగిరి, సత్యనారాయణ, పాండు, ముఖ్య సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండలంలోని రజకుల ఆధ్వర్యంలో చేగుంట గాంధీ చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు మరియు టౌన్ ప్రెసిడెంట్ గారు మరియు వాళ్ళకు సంబంధించిన వివిధ నాయకులందరూ పాల్గొని మరి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి మరి బానిస భక్తులకు స్వస్తి చెప్పి మరి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందున్న చాకలి ఐలమ్మ ఎన్నో ముందుండి పోరాటాలు నిర్వహించి మరి అదేవిధంగా ఈరోజు ఆమెను స్మరిస్తూ మరి మా తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న ఆమెకు ఘన నివాళులు అర్పించాము.